హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో నోటికి పుల్ల పుల్లగా, కమ్మగా, స్పైసీగా, ఎంతో టేస్టీగా ఉండేటువంటి రసాన్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నామండి. అదే పప్పు రసం అన్నమాట. మనం ఎప్పుడు కూడా నార్మల్గా మిరియాలతో రసం మాత్రమే చేస్తాం కదండి, కానీ మనం ఈరోజు స్పెషల్గా పప్పుతో రసాన్ని చేస్తున్నామండి. చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుందండి. రెయినీ సీజన్లో, వింటర్ సీజన్లో ఈ రసాన్ని మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి, చాలా టేస్టీగా, తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే ఎలాగో ఇప్పుడు చూద్దాం. బాండి పొయ్యి మీద పెట్టుకుని ఒక టీ స్పూన్ మిరియాలు వేసి వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే అటు ఇటు కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేస్తున్నానండి. జీలకర్ర చాలా త్వరగా వేగుతుందండి. ఒక అర నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారు పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా అదే బాండీలోకి ఒక కప్పు చాయ్ పెసరపప్పును తీసుకుని లో ఫ్లేమ్లోని వేయించుకోవాలండి. నేను తీసుకున్న పెసరపప్పు 50 గ్రాముల వరకు ఉంటుంది. దీన్ని పచ్చివాసన పోయి కాస్త కలర్ మారే వరకు వేయించుకొని కుక్కర్లోకి తీసుకుంటున్నాను. ఈ పప్పుని ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని తెచ్చి దీనిలోకి ఇప్పుడు ఎసరు యాడ్ చేద్దామండి. నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను కదా, దానికి 3 కప్పులు వాటర్ని వేస్తున్నాను. దీనికి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే పప్పు చక్కగా ఉడుకుతుందండి. పప్పు ఉడికేలోపు మనం ఇప్పుడు చింతపండు నానపెట్టుకుందామండి. నేను ఇక్కడ చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకుని వేడి నీళ్ళలో నానపెడుతున్నాను. మీరు పులుపుని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకాస్త చింతపండుని యాడ్ చేసుకోండి. మనం వేయించి పెట్టుకున్న మిరియాలు, జీలకర్రని ఒక రోట్లోకి తీసుకుని మెత్తగా దంచుకుందామండి. నేను ఇక్కడ కొద్దిగా కాబట్టి రోట్లో దంచుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి అవి కూడా మెత్తగా దంచుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే చింతపండు కూడా బాగా నానిందండి. ఒక్కసారి బాగా పిసికేసి పులుసుని సపరేట్ చేసుకుందాం. చింతపండు పిప్పిలో 2-3 సార్లుగా వాటర్ని వేసుకుని పులుసు అంతా కూడా ఇలా గిన్నెలోకి తీసుకొని పెట్టుకుందామండి. ఇక్కడ చూసినట్లయితే పప్పు కూడా చక్కగా ఉడికింది. ఒక్కసారి బాగా కలుపుకుని మెత్తగా మెదుపుకుందాము. ఇలా పప్పు అంతా కూడా బాగా మెదుపుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇంకా మనం చారుని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకుని 2 టీ స్పూన్ల నెయ్యిని వేస్తున్నానండి. ఈ పప్పు రసానికి నెయ్యి తాలింపు చాలా కమ్మగా ఉంటుందండి, స్కిప్ చేయకుండా వేసుకోండి, టేస్టు చాలా బాగుంటుంది. ఈ నెయ్యి తాలింపుకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చిని కూడా తీసుకుంటున్నానండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే తాలింపును వేయించుకోవాలి. తాలింపు వేగి ఆవాలు కాస్త చిటపటమన్న తర్వాత కొద్దిగా కరివేపాకుని యాడ్ చేస్తున్నానండి. అలాగే 4 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసి వేస్తున్నాను. దీన్ని కూడా ఒక్కసారి బాగా కలుపుకుని వేయించుకోవాలి. మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకునే రసం కాస్త ఘాటుగానే ఉంటుందండి. మీరు ఘాటు వద్దు అనుకుంటే పచ్చిమిర్చిని తగ్గించుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చి కూడా కాస్త వేగిన తర్వాత మనం నూరి పెట్టుకున్న రసం పౌడర్ని వేసుకుందామండి. ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలుపుకుని లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటున్నప్పుడే ఆ తాలింపు వాసనకి ఇల్లంతా కూడా గుమగుమలాడుతుందండి, అంత కమ్మటి వాసన వస్తుందన్నమాట. ఇప్పుడే ఇంక మనం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ చింతపండు రసంలోకి 1/2 లీటర్ వాటర్ని కూడా వేస్తున్నానండి. ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి 1 నిమిషం పాటు మరిగించుకోవాలండి. ఇలా బాగా మరిగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకుందామండి. ఇలా పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత
కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ సుమారుగా పావు లీటర్ వరకు వాటర్ని వేసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఈ రసాన్ని మరిగించుకోవాలండి. మరిగించుకునేటప్పుడే కొద్దిగా పచ్చికరివేపాకును కూడా యాడ్ చేశామంటే రసం అనేది మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఉండే రసం అనేది మనకి తయారైపోతుంది. ఇలా 2-3 నిమిషాలు మరిగించుకున్న తర్వాత కాస్త కొత్తిమీరను చల్లి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే వేడి వేడి పప్పు రసం రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.